హాయ్ గాయ్స్, డిజిట్ తెలుగుకి స్వాగతం. నేను మీ రాజా. ఈరోజే కొత్తగా మోటో ఒక బడ్జెట్ ఫోన్ని లాంచ్ చేసింది ఇండియాలో. అదే మన మోటో E6S. ఈ మధ్యకాలంలో మోటో అన్ని ఫోన్లు కూడా కెమెరా ఫీచర్ని ప్రత్యేకంగా చేసి తీసుకొస్తుంది. మనకి తెలుసు, ముందుగానే వచ్చినటువంటి మోటోలో వన్ యాక్షన్ ఫోన్ మంచి కెమెరా ఫీచర్లతో వచ్చింది. అలాగే వీడియో అయితే దాంట్లో సూపర్గా వీడియో ఉంటుంది. అలాగే దీంట్లో కూడా ఇటువంటి ఫీచర్స్ అందించిందని చెప్పేసి మనకి కంపెనీ చెబుతుంది. సో ఈ ఫోన్ గురించి అన్బాక్సింగ్ ఈరోజు చేయబోతున్నాం. అలాగే దీని గురించిన ఫస్ట్ ఇంప్రెషన్స్ కూడా మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. సో దీని అయితే బడ్జెట్ ధరలో తీసుకొచ్చిందండి. మనకి ఇండియాలో అయితే దీన్ని మనకి కేవలం 8,000 కంటే తక్కువ ధరలు, అంటే 7,999 రూపాయల ధరలు మనకు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకొచ్చింది. సో ఈ ధరలో మనకి ఎటువంటి స్పెక్స్ ఈ ఫోన్లో అంతా మనం చూడబోతున్నాం. సో ఈ ఫోన్ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి దీంట్లో మనం చూస్తే కనుక ఒక 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ దీంట్లో అందించినట్టు మన బాక్స్ మీద చూపిస్తుంది. అలాగే మనకి ఒక హెచ్డీ ప్లస్ మ్యాక్స్ విజన్ మనకి ముందుగా వచ్చినటువంటి ఫోన్లు కూడా మ్యాక్స్ విజన్లోనే మనకి అందించింది ఫోన్స్. సో అటువంటి మ్యాక్స్ విజన్ డిస్ప్లేని మనకు అందించినట్టు చెప్తుంది. అలాగే మనకు ముందు భాగంలో వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ఉంది. సో మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం దీని గురించిన విషయాలు ఏంటో. ఈ ఫోన్ మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో ఫోన్ కవర్తో పాటు ఇచ్చారు. సో చూద్దాం, ఇది వచ్చేసి మనకి ఇక్కడ అదే వివరాలు మనకు చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 3000 mAh బ్యాటరీ కూడా ఉన్నట్లు చూపిస్తుంది. సో ఫోన్ మనం పక్కన పెడదాం. అలాగే మనకి ఈ బాక్స్ ఇంకా ఎటువంటి వివరాలు అనేది చూద్దాం. చూస్తే కనుక మనకు వారంటీ కార్డ్ మరియు సేఫ్టీ ఫీచర్స్ ఏదైతే ఉందో మాన్యువల్ దీంట్లో మనకు అందించింది. ఇక చూస్తే కనుక దీంట్లో మనకి ఒక సాధారణ ఛార్జర్ మనకు దీంట్లో అందించింది. అలాగే దీంతోపాటు మనం చూసినట్లయితే కనుక మైక్రో యూఎస్బి కేబుల్ కూడా మనకు దీంట్లో అందించింది. దీంట్లో పోర్ట్ మనకి మైక్రో యూఎస్బి పోర్ట్ అందుతుందన్నమాట. సో కంపెనీ మనకి దీన్ని ఒక విలక్షణమైన పద్ధతిలో అందించింది. ఎందుకంటే మనకి పాత రకమైన ఫోన్లు మనకు తెలుసు, బ్యాటరీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేసుకునేటట్లుగా ఫోన్లు ఉండేవి. అటువంటి ఫోన్ మనకి దీనికి అంటే ఈ అటువంటి మోడల్ దీంట్లో మనకు అందించింది. సో కంపెనీ ఏం చెప్తుందంటే మనకి ఫోన్ బ్యాక్ కవర్ ఈజీగా మార్చుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సిన కలర్ని మనం బ్యాక్ కవర్ని మార్చుకునే విధంగా అందించినట్లు చెప్పింది. అయితే ఈ బ్యాక్ కవర్ వచ్చేసి మనకి త్వరలోనే ఫ్లిప్కార్ట్లో అందించనుంది. అనేక రకాలైన బ్యాక్ కవర్స్ మనకి ఈ ఫోన్తో పాటు అందరూ ఉన్నాయి. సో ఎవరైనా సరే కొత్తగా వాళ్ళ ఫోన్ని అనేక రకాలైన బ్యాక్ కవర్ తోటి మార్చుకొని రకరకాలు చూడాలి లేదా స్టైలిష్గా ఉంచుకోవాలి వాళ్ళ ఫోన్ అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ కరెక్ట్గా సరిపోతుంది. ఫోన్ చూస్తే కనుకండి బ్యాటరీ లేదు. మరి బ్యాటరీ లేకుండా అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. కంపెనీ అయితే బ్యాటరీతో కలిపి దీని వెయిట్ వచ్చేసి 150 గ్రాములుగా చెప్తుంది. సో మనం చూద్దాం, బ్యాటరీ వేయాలి కదా మరి దీంట్లో. సో మనకి బ్యాక్ కవర్ వచ్చేసి రిమూవ్ చేద్దాం ఇక్కడ. సో చూసారు కదండి, బ్యాక్ కవర్తో పాటుగా మనకు ట్రాన్స్పరెంట్ కేస్ కూడా వచ్చింది. సో మనకి సెట్ అందిందనమాట. మనకి ఈ ఫోన్లో మనం చూస్తున్నట్టు డ్యూయల్ కెమెరా సెటప్ ఏదైతే ఉందో ఇక్కడ కనపడుతుంది. అలాగే దీనికి సంబంధించి సిమ్ కూడా మనం లోపల నుంచే వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ కవర్లో ఎటువంటి మనకి అవుట్ సైడ్ నుంచి సిమ్ తీసుకునే అవకాశం అయితే లేదు. సో మనం సిమ్ వేసుకోవాల్సినప్పుడల్లా మనకి బ్యాక్ కవర్ తీసి తర్వాత పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక కొంచెం ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి మనం సిమ్ మార్చుకోవాలనుకున్న ప్రతిసారి ఈ బ్యాక్ కవర్ తీయాల్సి ఉంటుంది. మిగతాది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సిమ్ కోసం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి సిమ్ 2 చూస్తుంది. అలాగే మనకి ఇక్కడ సిమ్ 1 చూస్తుంది. దీంతోపాటుగా మనకు ఒక మైక్రో ఎస్డీ కార్డు కూడా మన దీంట్లో అనుసంధానం చేసుకోవచ్చు. ఇక్కడైతే సిమ్ మనకి సాధారణ సిమ్ ఇక్కడ స్లాట్ అందించింది. మనకి మినీ సిమ్ వాడుకోవాలంటే నానో సిమ్ వాడుకోవాలనుకుంటే దానికి మనకి బ్యాట్ ఫోన్తో పాటుగా మనకు ఒక కేసు అందించింది. దీంతో పాటుగా మనం వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మనకి సిమ్ పెట్టేసి దీని ద్వారా మనం అనుసంధానం చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా సిమ్ మనకి ఏదైతే మనకు పెద్దగా ఉంటుందో కదా సిమ్ మెయిన్ సిమ్ మనం వాడుకోవచ్చు అనమాట. సో నేను బ్యాటరీ దీంట్లో మనం చూసారు కదా, మామూలుగా అయితే చూడటానికి ఇది మనకి ప్యాకింగ్ లాగే మంచి ప్యాకింగ్ లాగే కనపడుతుంది. బట్ బ్యాక్ కవర్ తీయడానికి ఇక్కడ మనకు ఒక అరేంజ్మెంట్ ఇచ్చారు. సో దీని ద్వారా మనం బ్యాక్ కవర్ రిమూవ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో చూద్దాం, మనం రైట్ సైడ్లో వచ్చేసి పవర్ బటన్ ఉంది, ఆన్ చేస్తున్నాం. పవర్ బటన్ ఆన్ అయింది. మనకి ఇందులో మనకి డ్యూడ్రాప్ నాచ్ ఇచ్చారు, కొంచెం పెద్దగానే ఉంది నాచ్ అయితే. దీంట్లో మనకి సెల్ఫీ కెమెరా ఉంటుంది. కింద బెజల్స్ కూడా కొంచెం పెద్దగానే కనపడుతుంది. సైడ్ బెజల్స్ కూడా కొంచెం మనకి కనపడేంత పెద్దగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే బడ్జెట్లో వచ్చినటువంటి కొన్ని ఫోన్లో అయితే
ఈ బెజల్స్ మనకి తక్కువ బెజల్స్ తోటి వస్తాయన్నమాట. సో మనం చూద్దాం దీని గురించి. దీనిపైన వచ్చేసి వాల్యూమ్ రాకర్స్ అందించింది పవర్ బటన్ పైన, అలాగే మనకి పైభాగంలో వచ్చేసి 3.5mm జాక్ అందించింది, బ్యాక్ సైడ్లో డ్యూయల్ కెమెరా, అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మోటో లోగోతో పాటు ఇక్కడ అందించింది. ఇది మనకి అలాగే సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఇక్కడ అందించింది. సో ఇది మనకి బ్యాక్ సైడ్లో వచ్చేసి ఈ కెమెరా వివరాలు కనుక వస్తే కనుక మన దీంట్లో మనకు ఒక 13 MP కెమెరా అందించింది. దాంతో జతగా మనకి డెప్త్ సెన్సింగ్ కోసం మనకి అంటే పోర్ట్రైట్ బొకే మోడ్లో ఫోటోలు తీసుకోవడం కోసం మనకి ఇక్కడ వచ్చేసి ఒక 2 MP డెప్త్ సెన్సింగ్ కెమెరా అందించింది అనమాట. ఇక ముందు భాగంలోకి వస్తే కనుక మనకి ఇక్కడ హెచ్డి డిస్ప్లే అందించింది. ఇది వచ్చేసి మనకి 6.1 అంగుళాల హెచ్డి డిస్ప్లే అందించింది. అది కూడా మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియో కలిగినటువంటి మ్యాక్స్ విజన్ అందించింది. దీంట్లో మనకు వచ్చేసి మనకి తక్కువ స్క్రీన్ టు బాడీ రేషియో అందుతుంది. ఇది వచ్చేసి మనకి 80% స్క్రీన్ టు బాడీ రేషియో అందుతుంది. అంటే మనకి టోటల్గా 80% మాత్రమే స్క్రీన్ అందుతుంది మనం చూసుకోవడానికి వీలుగా. అలాగే దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఈ ఫోన్ మనకి ఏదైతే ఉందో డిస్ప్లే, ఈ డిస్ప్లే మనకి హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అందిస్తుంది. అంటే మనకి 720 pixels వరకు మాత్రమే వీడియోని చూసుకోవచ్చు. ఫుల్ హెచ్డి కాదు, ఫుల్ హెచ్డి అంటే మనకి 1080 pixels తోటి మనం వీడియో చూసుకోవచ్చు. దీంట్లో అయితే అవకాశం లేదు, బట్ హెచ్డి ప్లస్ వీడియోస్ ఏదైతే ఉందో అది మనం చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మనకి యూ నాచ్ తోటి వస్తుంది. ఇక ఫోన్ స్టార్ట్ అవుతుంది చూద్దాం. దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఒక 3000mAh రిమూవల్ బ్యాటరీ మనకు అందించింది. అలాగే బ్యాక్ కవర్స్ మనం ఎప్పుడు కావాలంటప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి 4G LTE సపోర్ట్ చేస్తుంది. ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో ఇది వచ్చేసి మనకి ఆటో ఫోకస్ ఫీచర్స్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2.0 F/2.0 ఎపర్చర్ తోటి ఉంటుంది. ఇక డెప్త్ సెన్సింగ్ కెమెరా వచ్చేసి మనకి 1.12mm తోటి ఉంటుంది. ఇక ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ మనకి ఇచ్చినటువంటి సెల్ఫీ కెమెరా 8 MP F/2.0 ఎపర్చర్ సెల్ఫీ కెమెరా మనకి దీంట్లో అందించారు. ఇక దీంట్లో వచ్చేసి మనకి మైక్రో నానో సిమ్ని యూజ్ చేసుకోవచ్చు, నేను ముందుగానే చెప్పాను. అలాగే ఇందులో మనకి ఎఫ్ఎం రేడియో అందుబాటులో ఉంది. అలాగే బ్లూటూత్ టెక్నాలజీ వచ్చేసి 4.2 మనకి ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇక చూసినట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్లో నేను ఆల్రెడీ మనకి చూపించాను. ఇక దీంట్లో మెయిన్గా ఒక ఫోన్ రన్ అవ్వాలంటే దాని ప్రాసెసర్ మరియు ర్యామ్ మంచిగా ఉండాలి, నేను ముందుగానే చెప్పాను. దీంట్లో వచ్చేసి 4GB RAM దీంట్లో మనకి అందించారు. ఈ ధరలో అయితే 4GB RAM కొన్ని ఫోన్లో మాత్రమే ఉంది. దీంట్లో మనకి అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మనకు అందుతుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ Helio P22 ఆక్టాకోర్ ప్రాసెసర్, అది కూడా 2.0 GHz క్లాక్ స్పీడ్తో ఉండేటువంటి ప్రాసెసర్ మనకి దీంట్లో అందించారు. అలాగే ఇది మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ అండి. ఇది ప్రస్తుతం వచ్చేసి మనకి 9 Pi తోటి వస్తుంది. అలాగే మనకి ఇది మెయిన్ అప్డేట్స్ త్వరగా అందిస్తుంది, ఎందుకంటే ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మనకి ఎటువంటి యాడ్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మనకి యాడ్ ఫ్రీ మనకి స్టాక్ ఆండ్రాయిడ్లో దొరుకుతుంది మనకి ముందుగానే తెలుసు మీకు. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన విశేషాలు. సో మనం ఈ ఫోన్ గురించి చెప్పుకున్నాం, మరి ఈ ఫోన్ యొక్క కెమెరా గురించి చెప్పుకున్నాం. సో ఒక ఫోటో అయినా తీసి చూడాలి కదా, చూద్దాం మనకి ఎటువంటి ఫోటో ఫీచర్స్ దీంట్లో అందించిందో. ఇక్కడ చూస్తుంటే మనకి డిఫాల్ట్ ఫోటో తీస్తుంది, డిఫాల్ట్ వీడియోతోటి. ఫోటో అయితే ఓకే. అలాగే మనకి బొక్ ఎఫెక్ట్ మనం తీసుకోవడానికి బ్లర్ ఎఫెక్ట్ మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకునే విధంగా కంపెనీ ఇచ్చింది. సో ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకు ఫోకస్ చేసుకుని బ్లర్ ఎఫెక్ట్ ఎంత కావాలో అంతవరకు మాత్రమే ఉంచుకోవచ్చు అనమాట, మిగతాది బ్లర్ చేసేసుకోవచ్చు కంప్లీట్గా. సో ఎపర్చర్ అనేది ఇక్కడ మారుతుంది అనమాట. ఎపర్చర్ అంటే మన ద్వారం, కెమెరా ఎదురు ఉండే ద్వారం. ఇది మనకి ఎంత కావాలంటే అంత మార్చుకోవడం ద్వారా మనకి బ్లర్ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఫేస్ బ్యూటీ కూడా దీంట్లో ఉంది మనకి ఆప్షన్. ఫేస్ బ్యూటీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. దీంట్లో వచ్చేసి బ్రైటనింగ్ అలాగే అన్నీ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకునే ఏర్పాటు ఇచ్చింది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి పనోరమ కూడా అందించింది. సో ఇవి దీంట్లో ఉన్న ఎఫెక్ట్స్. వచ్చేసి కెమెరా గురించి నేను కెమెరా కంపారిజన్ వీడియో చేసినప్పుడు దీని గురించి నేను వివరిస్తాను. ఇదైతే కెమెరాకి సంబంధించి మనకి హెచ్డిఆర్ మోడ్ కూడా ఇక్కడ అందించింది. హెచ్డిఆర్ మోడ్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఫ్లాష్కు డీటెయిల్స్ కూడా ఉంది ఇక్కడ చూసారు కదా. ఫోటో సైజ్ వచ్చేసి మనకి ఎక్కడ కావాలంటే అలాగ మార్చుకోవడానికి 13 MP తోటి తీసుకునేటట్లుగా 9 MP 7 MP మీకు నచ్చినట్టుగా ఫోటో తీసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. ఇక లొకేషన్ మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే AI సెన్సింగ్ దీంట్లో ఉంది. అలాగే యాంటీ ఫ్లికరింగ్ కూడా దీంట్లో ఉంది. అంటే మీరు షేక్ అవుతున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోటో తీసుకోవటం యాంటీ ఫ్లికరింగ్ ఫీచర్ కూడా దీంట్లో ఉందన్నమాట. ఇక సెల్ఫీ విషయానికి వస్తే మనకి దీంట్లో ఇచ్చినటువంటి సెల్ఫీ కెమెరా చూస్తున్నారు కదా, సెల్ఫీ కెమెరా తోటి కూడా ఒక ఫోటో తీసి చూద్దాం.
సో కెమెరా అయితే ఓకే ఓకే అండి, ఈ ప్రైస్లో అయితే పర్లేదు. ఇక దీంట్లో మనం చూసినట్లయితే ముందుగా చెప్పిన ఛార్జర్ అయితే 10 వాట్స్ ఛార్జర్ ఇచ్చినట్లుగా కంపెనీ చెప్తుంది. టెక్నాలజీ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చింది, సో త్వరగా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ బడ్జెట్లో వచ్చినటువంటి మోటో ఫోన్ గురించిన విశేషాలు. ఈ ఫోన్ గురించి ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకున్నా లేదా మరేదైనా ఫోన్తో కంపారిజన్ చేయాలనుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ వీడియో కింద కమెంట్ ద్వారా తెలియచేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ మరియు మరిన్ని విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.